రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కడుచూపు మేరలో సొల్యూషన్ దొరకడం లేదు. రోజు రోజుకు పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా ఇప్పటిదాకా మారణాయుధాలని ఉక్రెయిన్కు పంపలేదు. ఇప్పుడు మారణాయుధాలు కూడా ఉక్రెయిన్కు పంపుతాను అన్న నిర్ణయం తీసుకుంది అమెరికా పశ్చిమ దేశాలు. అమెరికా రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి ఉక్రెయిన్లో పర్యటించారు. తాజాగా ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఉక్రెయిన్లో పర్యటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. నాటో దేశాలు నాటో ఆవలు ఉన్న అమెరికా మిత్ర దేశాలతో 43 దేశాలతో అమెరికా ఒక సమావేశం పెట్టింది రష్యాను ఎలా ఎదుర్కోవాలి అని. సో ఈలోగా రష్యా ఉక్రెయిన్లోని తూర్పు అలాగే దక్షిణ ప్రాంతాలపైన బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యాపై కూడా ఉక్రెయిన్ అడపాదడపా ప్రతీకార దాడులు చేయగలుగుతోంది. సో ఈ పరిణామాల నేపథ్యంలోనే అణుయుద్ధం మాట కూడా రష్యా నుంచి వినబడుతోంది. అమెరికా అణుయుద్ధానికి పాల్పడబోతోంది అని రష్యా ఒకవైపు ఆరోపణలు చేస్తూ తాము కూడా అణుయుద్ధానికి సిద్ధమే అంటూ ప్రకటించారు. సో ఈవెన్ ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రష్యా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. స్వీడన్ ఫిన్లాండ్లు గనక నాటోలో చేరితే మేము అణువాయుధాలు మోహరించడానికి కూడా వెనుకాడము అని కూడా రష్యా ప్రకటించింది. ఇక్కడి వరకు చూస్తే యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది, ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అన్న భయం కనబడుతుంది. కానీ మూడో ప్రపంచ యుద్ధం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ వార్ మాంగరింగ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకు మూడో ప్రపంచ యుద్ధం దాకా ఇది దారితీయదు అని నా నమ్మకం అంటే, ఒకటి, మూడో ప్రపంచ యుద్ధం యొక్క దుష్పరిణామాలు రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన యూరప్కు బాగా తెలుసు. అందువల్ల యూరప్ మరో యుద్ధ వినాశాన్ని కోరుకోవడలేదు. మీరు గమనిస్తే అమెరికా చాలా దూకుడు ప్రదర్శించింది మొదటి నుంచి, కానీ అసలు మొదటి నుంచి కూడా యూరప్ యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నం చేసింది. నాటోలోకి ఉక్రెయిన్ చేర్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తే ఫ్రాన్స్ జర్మనీలు వీటో కూడా చేశాయి. ఎందుకంటే యూరప్కు తెలుసు ఈ యుద్ధం ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే దాని పరిస్థితి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో దూరాన ఉన్న అమెరికాకి ఏం కాదు, దాని దుష్ప్రభావం యూరప్పై పడుతుంది. ఇప్పటికే యూరప్ దీని ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా చూస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, యూరప్ తన మొత్తం ముడిచమురు అవసరాల్లో 30%, తన గ్యాస్ అవసరాల్లో 40% రష్యాపైన ఆధారపడుతుంది. రష్యా యుక్రెయిన్ ఇస్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అంటారు. సో యూరప్ కావలసినటువంటి గోధుమల్ని కూడా రష్యా యుక్రెయిన్ నుంచే సప్లై అవుతుంది. మీకు గోధుమలే కాదు, అత్యాధునికమైన సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు కంప్యూటర్స్ వరకు వాడే చిప్స్, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో చిప్ లేకుండా ఏది పనిచేయదు. ఈ చిప్ మేకింగ్ ప్రాసెస్లో వాడే కీలకమైన నియాన్ గ్యాస్, మీకు ఉక్రెయిన్లోని రెండు కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అవసరమైన యుక్రెయిన్ గ్యాస్లో గణనీయమైన భాగాన్ని ఇవాళ ఈ ఉక్రెయిన్ కంపెనీలే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో అందువల్ల ఈ నియాన్ గ్యాస్ కొరకు ద వరల్డ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఉక్రెయిన్, యూరప్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఉక్రెయిన్. అందువల్ల ఈ వార్ ప్రొలాంగ్ అవుతే దాని నష్టం చాలా ఎక్కువ యూరప్ ఉంటుంది. దాంతోపాటు ఉక్రెయిన్ను పునర్నిర్మించడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే ఉక్రెయిన్ స్టీల్ ప్లాంట్ల నుంచి మొదలుకొని ఆధునిక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉక్రెయిన్ ఉంది. అందువల్ల ఉక్రెయిన్ ఎకానమీని రీబిల్డ్ చేయాల్సిన కాస్ట్ కూడా యూరప్ పైన పడుతుంది. సో అందువల్ల యూరప్ అంత తొందరగా ఈ యుద్ధాన్ని మరింత తీవ్ర రూపం దాల్చడానికి సిద్ధంగా లేదు. అలాగే రష్యా కూడా గతంలో లాగా ఇంకా యుద్ధం చేస్తున్నా కూడా గతంలో లాగా దూకుడుగా లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకప్పుడు కీవ్ను చుట్టుముట్టి ఏ క్షణమైనా రాజధానిని హస్తగతం చేసుకుంటాం అన్న రష్యా కాస్త ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకొని తూర్పు దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలను వరకు మాత్రమే తన దాడులు కాన్సన్ట్రేట్ చేసింది. అంటే మొత్తం ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలి అనే ఆలోచన రష్యా విరమించుకుంది. మీకు ఇటీవల రష్యాలో బ్లాక్ సీలోని రష్యా అత్యాధునిక షిప్
పైన మిసైల్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ నుంచే జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. వాస్తవంగా ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యన్ నావీ ఈ స్థాయిలో ఎప్పుడూ నష్టానికి గురికాలే. దీంతో రష్యా చాలా తీవ్రంగా స్పందిస్తుందని అనుకున్నారు. కానీ రష్యా స్పందన చాలా తక్కువగా ఉంది. పెద్దగా రియాక్ట్ కాలే రష్యా. ప్రపంచానికి తెలిసినా కూడా రియాక్ట్ కాలే. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ కూడా ప్రతీకార దాడులు జరుపుతోంది. నేను ఈ వీడియో చేసే సమయంలో కూడా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రష్యా ఆయుధ డిపోలో మంటలు చెలరేగా ఇది ఉక్రెయిన్ దాడి, ఉక్రెయిన్ సైనికులు సరిహద్దులు దాటి వచ్చి దాడి చేస్తుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే రష్యా కూడా మొదట్లో ఉన్నంత దూకుడును ప్రదర్శించడం లేదు. ఇక అనుయుద్ధం అంటే ఇంకా మామూలు విషయం కాదు. ఎందుకంటే మీకు జపాన్ పైన అమెరికా అణ్వాయుధాలు ప్రయోగించిన తర్వాత ప్రపంచంలో పలు సందర్భాల్లో న్యూక్లియర్ స్టాండ్ ఆఫ్ వచ్చింది. ఏ క్షణంలోనైనా అనుయుద్ధం జరగవచ్చేమో అన్న వాతావరణం క్రియేట్ అయింది. కానీ అనుయుద్ధం జరగలే. ఎందుకంటే ప్రపంచానికి అర్థమైంది ఇవాళ అనుయుద్ధం జరిగితే ఏం జరుగుతుంది. గతంతో పోలిస్తే అణ్వాయుధాల శక్తి సామర్థ్యాలు అనేక రెట్లు పెరిగాయి. ఇప్పటికీ హిరోషిమా నాగసాకి ఇప్పటికీ అణుప్రయోగ అణుబాంబు ప్రయోగ దుష్పరిణామాలు ఎదుర్కొంటుంది. అప్పటితో పోలిస్తే వందల వేల రెట్లు అణ్వాయుధాలు శక్తివంతమైనవి. రెండు అణ్వాయుధాలపై గుత్తాధిపత్యం లేదు. ఇవాళ అమెరికాకో రష్యాకో మాత్రమే అణ్వాయుధాలు, ప్రపంచంలో చాలా దేశాల చేతుల్లో అణ్వాయుధాలు ఉన్నాయి. అందువల్ల ఇవాళ అణువాయుధాల ప్రయోగం ఎవరు ముందు చేసినా ప్రతీకార అణుదాడి అనివార్యం. ఇప్పుడు అమెరికా ముందు రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగించిన, రష్యా అమెరికాపై ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించిన ప్రతీకార దాడి అనివార్యం. దీంతో ఈ అణుయుద్ధంలో ఎవరు విజయం సాధించే అవకాశమే లేదు. అణుయుద్ధం అంటూ మొదలైతే అందరూ నష్టపోతారు. అలాగే ఇవాళ యూరప్తో పోలిస్తే వెస్ట్తో పోలిస్తే రష్యా చైనాకు కలిసి ఉన్న ఐదు అణ్వాయుధాలు కూడా చాలా ఎక్కువ. రష్యా చైనా ఈ క్రిటికల్ మూమెంట్లో కలిసి ఉన్నాయి. అందువల్ల న్యూక్లియర్ బ్యాలెన్స్ కూడా ఇవాళ వెస్ట్కు అనుకూలంగా లేదు. సో అందువల్ల అణ్వాయుధం దాకా అణుయుద్ధం దాకా ఇది దారితీయదు. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. ఇప్పుడు అమెరికా రష్యాకు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి ఈ క్యాంపెయిన్లో ఇండియాతో సహా చాలా దేశాలు అమెరికా వైఖరిని సమర్థించడం లేదు. ఈవెన్ యూరోప్లో కూడా చాలా దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికా వైఖరిని సమర్థించడం లేదు. అదే సమయంలో రష్యా వైఖరిని కూడా ప్రపంచంలో చాలా దేశాలు సమర్థించడం లేదు. అందువల్ల ఈ వార్ విషయంలో డిసగ్రీమెంట్ కూడా వారు తీవ్ర రూపం దాల్చడానికి అడ్డంకిగా మారుతుంది. అయితే సమస్య ఏంటంటే పుటిన్ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి ఎక్కడి దాకైనా పోయటానికి రెడీగా ఉన్నాడు. మరోవైపు అమెరికా రష్యాను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉపయోగించుకొని రష్యాను శాశ్వతంగా పొలిటికల్గా ఎకనామిక్గా మిలిటరీగా బలహీనపరచాలి. మన ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో రష్యాను ఇక లేవకుండా చేయాలి. ఫలితంగా చైనా కూడా ఒక సంకేతం పంపాలి అనేది అమెరికా ఆలోచన. దీంతో అమెరికాకు యూరప్కు మధ్య పెరిగిన దూరం కూడా తగ్గుతుందని అమెరికా అంచనా. ఎందుకంటే ఆ యూరప్ శాశ్వతంగా అమెరికా పైన ఆధారపడేలా చేయాలి. నాటోను బలోపేతం చేయాలి, నాటోను విస్తరించాలి. ఇప్పుడు ఇదివరకు ఉక్రెయిన్ ఒక్కటే నాటోలో చేరతామంటే ఇప్పుడు స్వీడన్ ఫిన్లాండ్ లాంటి దేశాలకు కూడా నాటోలో చేరడానికి ముందుకొస్తుంది. అందువల్ల ఈ ఉక్రెయిన్ వార్ ఉపయోగించుకొని ఒక శాశ్వత వ్యూహాత్మక ఆధిపత్యం పర్మనెంట్ స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ కావాలని అమెరికా ప్రయత్నిస్తుంది. అందుకే మీరు గమనించండి ఈ యుద్ధం ఆగాలి అని యూరప్ చూపెడుతున్న ఉత్సాహం కానీ చొరవ కానీ ఎక్కడా అమెరికా చూపెట్టడం లేదు. అందువల్ల ఈ యుద్ధ నివారణకు కానీ శాంతికి కానీ ఎక్కడా అమెరికా ప్రయత్నించడం లేదు. అందువల్ల ఇలాంటి సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది మూడో ప్రపంచ యుద్ధంకో అణుయుద్ధానికో దారితీస్తుందని మాత్రం నేను అనుకోను.